న్యాయస్థానం నుండి దేవస్థానంకు జరుగుతున్న మహాపాదయాత్రకు ప్రకాశం జిల్లా మార్కాపురంలో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. నియోజకవర్గ ప్రజల నుండి 4,00,116 రూపాయల నగదును అందించారు. యువత భవిష్యత్తు బాగుండాలంటే అమరావతి రాజధానిగా ఉండాలి అని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వక్కలగడ్డ రాధిక, మల్లికార్జున్, పట్టణ కార్యదర్శి కొప్పుల శ్రీనివాసులు, మండల పార్టీ అధ్యక్షులు జవ్వాజీ రామాంజనేయరెడ్డి, తర్లపాడు మండల పార్టీ అధ్యక్షులు చిన్నపరెడ్డి, రాష్ట్ర ఐటీడీపీ కార్యదర్శి లక్ష్మణ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాకర్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమం ద్వారా వందలాది మహిళా సోదరిమణులు, అక్కలు, చెల్లెళ్ళు చేస్తున్నటువంటి ఆ మహాపాదయాత్రకి ఈరోజు ప్రకాశం జిల్లాలో వేలాది మంది రైతులు పాల్గొంటూ బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈ పశ్చిమ ప్రాంత వాసిగా నేను కూడా ఈ ప్రాంత రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రెడ్డి సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు పార్టీలకు వంక పెట్టుకుని పార్టీల ముసుగులో ఉండి ఇబ్బందులు పెడుతున్నటువంటి వారి మాటలు నమ్మొద్దు. మన పిల్లల పిల్లల భవిష్యత్తులు బాగుండాలన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఆ అమరావతిని మనమందరం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. హైదరాబాద్ను ఏ రకంగా అయితే మనం కాపాడుతున్నామో, ఏ రకంగా అయితే డెవలప్ చేసుకున్నామో, అదే పరిస్థితి ఈరోజు అమరావతికి యాత్రకి. ఈరోజు ప్రకాశం కార్తీక మాసంలో